వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఏం జరిగిందో చెప్పేటానికైతే వచ్చేసానమాట ఏంటంటే ఒక చిన్న మాట కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కొన్ని వీడియోస్ చూడండి చక్కగా చెప్తుంది అర్థమవుతుంది పర్వాలేదు అనుకుంటే మటుకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక గుద్దు గుద్దేశారంటే ఈ సీరియల్తో పాటు చాలా సీరియల్ ఇలాగా చెప్తూ ఉంటానన్నమాట కాబట్టి ఎప్పటికప్పుడు నేను చెప్పే సీరియల్ అన్ని హ్యాపీగా మీరు ఎంజాయ్ చేసేయచ్చు వింటూ ఇంకా అలాగే వచ్చేసేపాటికి ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా మీకు కానీ వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఆ లైక్ ఇవ్వట ఆ వీడియో ఇంకా చాలా మందికి వెళ్తుంది నా ఛానల్కి అయితే ఇంకా హెల్ప్ అవుతుంది కదా ఇంకా ఈ రోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో చెప్పేస్తాను నేను ఆస్తి సగం పంచుతారా లేదా అని చెప్పి రాజ్యలక్ష్మి వచ్చేసేపటికి రుద్రాన్ని మాటలు విని ఉరి వేసుకోబోయింది కదా ఇంకా ఉరి వేసుకొని రచ్చరచ్చ చేసింది అన్నమాట ఇంకా ఏదైతే అదైంది నాకు మటుకు ఆస్తి పంచుకోవాలి ల్సిందేనని గట్టిగా నట్టింట్లో ఊరేసుకోబోతుంటే పాప పెద్ద ఆయన ఉన్నాడు కదా రాజు వాళ్ళ తాతయ్య పాప స్ట్రోక్ రావటం ఇంకా తాతగారి కింద పడిపోవటం తాతయ్యని ఆడావిడిగా హాస్పిటల్కి తీసుకురావటం ఆయన ఐసీఈలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా ఇంకా అక్కడ ట్రీట్మెంట్ మాట దేవుడేరు కానీ బయట రుద్రాన్ని చేసే రచ్చకి అందరికీ తలనింపు వస్తుంది ఎప్పుడెప్పుడు నాలుగు పీకి బయటికి పంపిద్దామని చూస్తున్నారు కానీ వాళ్ళు చిన్న మా మామయ్య అంటే తాతయ్య వాళ్ళ తమ్ముడు ఉన్నారు కదా ఆయనకి ఇచ్చిన మాట పాపం నిలబెట్టుకోవడం కోసం వాళ్ళందరూ ఒక రాక్షసిని ఇంట్లో పెట్టుకుని భర ఇస్తూ ఉన్నారనమాట ఒక పక్క ఎంతసేపు తాతయ్య బాలేదని అందరూ బాధ బాధపడుతుంటే రాజలక్ష్మికి న్యాయం చేయరా రాజలక్ష్మి చేసింది అంత ఊరికనే పోయిందా ఉరేసుకోపోతుంది మీ వాళ్ళ కళ్యాణ్ బయటికి వెళ్ళాడని చెప్పి హాస్పిటల్లో కూడా అదే రచ్చ చేస్తుంది అనమాట ఇంకా అపర్ణ చెప్తూ ఉంది రుద్రాని నిన్ను ఇప్పటికిప్పుడు జుట్టు పట్టుకొని బయటికి పంపించేస్తాం కాకపోతే నిన్ను ఒక ఏంటంటే ఇంటి ఆడపడుచు కదా కాబట్టి కొంచెం గౌరవంగా కాబట్టి చూసుకుంటున్నాం తప్ప నువ్వు ఇలా చేయటం చేయటం వల్ల కదా నీ భర్త విడాకులు ఇచ్చి నిన్ను ఎలగొట్టాడు నిన్ను నీ కొడుకుని మేము ఇంట్లో దగ్గర తీసుకుని చాక్కుంటున్నాము వాడేమో గాడిదలాగా తయారయ్యడం ఎవరం పవరం లేకుండా నువ్వేమో ఇలాగ ఎంతసేపు చీడ పురుగుల్లాగా గొడవలు పెట్టడానికే చూస్తున్నావు అనేసి ఇంకా రుద్రాణిని పే బస్ నేను తిట్లు తిడుతూనే ఉంటుంది అన్నమాట ఆపరణ అప్పుడు ఇంకా రాజలక్ష్మి ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకు అందరు రుద్రాన్ని తిడతారు అసలు రుద్రాన్ని మాట విని నేను ఎందుకు ఊరేసుకోబోతాను నా బాధలు నాకు తెలియదా నా కొడుకుని మీరు అందరు కొట్టారు అసలు నేను నేను ఊరేసుకుంటానంటే ఒక్కరు కూడా కూడా బాధపడలేదు ఇప్పుడు పెద్ద ఆయనకి బాగోలేదని అని అందరు తెగ నటిచ్చేస్తున్నారు అనేపాటికి ఇంకా రాజలక్ష్మి వాళ్ళు ఆయనకైతే ఇంకా కోపం వచ్చేస్తుంది అన్నమాట ఏంటి అందరం నటిస్తున్నావా నీ కొల్లగలుపు మాటలు మా దగ్గర మాట్లాడు మాకు నువ్వు ఎలాగోలో యాక్షన్ చేసి ఆస్తి రావాలనుకుని నువ్వు ఉరేసుకున్నావు అదే ఉరేసుకోవాలి నిజంగా చనిపోవాలనుకున్న దానివి ఎవరైనా నటింట్లో వేసుకుంటాడా నీ బెడ్రూమ్ లో నువ్వు వేసుకోకూడదు అప్పుడు ఎవరు చూసేవాళ్ళు కాదు ఈ పాటికి చక్కగా చచ్చిపోయేదానివి నీ ఫోటో గోడకు పెట్టేసే పెట్టేసేవాళ్ళు మా నాన్న బతికుండేవాడు కదా నువ్వు చేసిన ఓవర్ వల్ల ఇవాళ రోజున మా నాన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది మా నాన్నకి ఏదన్నా అయ్యిందంటే నీకు రుద్రానికి నా చేతిలో మామూలుగా ఉండదు అనేసి రాజలక్ష్మి వాళ్ళు ఆయన గట్టిగా క్లాస్ పీకేస్తాడు ఎంత విని 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 మొత్తానికి రాసి వాళ్ళ నానమ్మ అంటుంది అనమాట ఇదిగోండి ఏదన్నా అయ్యిందంటే ఆస్తి అనాథాశ్రమానికి రాసిస్తా ఒక్కరికి కూడా చిల్లి గవ్వ రాదు చూస్తుండండి కాబట్టి ముందు ఇక్కడ మీరు రచ్చ చేయటం మానేసి ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి లేదంటే వెళ్ళిపోండి అంతే అని చెప్పి పాము ఏడొస్తూ ఉంటుంది ఇంకా కావ్య అమ్మమ్మ గారు ఏడవ ండి అని చెప్పేసి పాప అమ్మమ్మ గారిని పట్టుకుని కొంచెం సముదాయిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రాజుకు ఆ న్యూస్ తెలుస్తుంది తాతయ్యకి బాగోలేదు అని చెప్పేసి ఇంకా హడావిడిగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి అయితే వస్తాడనమాట ఇంకా తన హాస్పిటల్కి వచ్చేసేపాటికి పాప నానమ్మని ఇంకా కావ్యని ఓదారుస్తూ ఉంటుంది ఇంకా తాతయ్య హాస్పిటల్ ఐసీఈలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు కదా ఇంకా కావ్యని కలవరిస్తూ ఉంటాడనమాట కావ్య కావ్య అనేసి ఇంకా అప్పుడే డాక్టర్ గారు బయటికి రాగానే అడుగుతారు అందరూ కలిసి ఎలా ఉందండి మా నాన్నగారికి అని కావ్య వలన మావి గారు అడుగుతారనమాట అప్పుడు డాక్టర్ అడుగుతాడు ఇక్కడ కావ్య ఎవరు అనేసి కావ్య ముందుకు వచ్చి నేనేనండి అనగానే తా మిమ్మల్ని పెద్ద కలవరిస్తూ ఉన్నాడు కావ్య కావ్య అని మీతో ఏదో చెప్పాలంటే మీరు ఒక్కరు లోపలికి వెళ్ళండి ఎక్కువసేపు మాట్లాడకుండా మీరు తక్కువసేపు అతను మాట్లాడటానికి ట్రై చేయండి ఎందుకంటే ఆయన ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే ఆయనకి అస్సలు ఊపిరి అందట్లేదు ఆక్సిజన్ మీద లాక్కొని వస్తున్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా తెలివిగా అక్కడ ప్రవర్తించండి అనేసి కావ్యకి జాగ్రత్తలు చెప్తుంటాడు అనమాట ఇంకా ఈలోపు అడుగుతాడు ఏంటంటే మా తాతయ్యకి ఎలా ఉందని రాజ్ కంగారుగా అడుగుతాడు నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను ఎందుకంటే ఇది మూడోసారి స్ట్రోక్ వచ్చింది కాబట్టి కొంచెం కండిషన్ సిచ్యువేషను సీరియస్గానే ఉంది కొన్ని రోజులు గడిస్తే గాని నేను చెప్పలేనని చెప్పేసి డాక్టర్ గారు అక్కడి నుంచి చెప్పేసి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకా కావ్యకి వాళ్ళ నానమ్మ చెప్తుంది తాతయ్య ఇంతమందిలో కూడా ఎవరిని పిలవకుండా నిన్నే పిలిచాడంటే నీకేదో చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి వెళ్ళమ్మా నువ్వు చెప్పిందంతా విను జాగ్రత్తగా అనేసి ఇంకా కావ్యాన్ని అయితే హాస్పిటల్ లోపలికైతే పంపిస్తారనమాట అసలు ఇంతమంది వారసులుంటే ఈ కావ్యాన్ని ఈయన ఎందుకు బయట లోపలికి పంపించాడు అనేసి ఒక పక్కన రుద్రాని రుద్రాని కొడుకులు ఉన్నారు కదా చీడ పురుగులు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఎంత పెద్ద ఇల్లు అయినా సరే ఒక చీడ పురుగు ఉంటే చాలు ఇల్లు పాడు చేయటానికి ఇంకా అలాగే ఆ ఇంటికి ఆ రుద్రాన్ని పెద్ద పెద్ద చీడ పురుగు ఇంకా డాక్టర్ గారు ఇంకా రాజునైతే పక్కకి పిలిచి చెప్తాడు ఏంటంటే ఇదిగో బాబు ఎంతమందిలో చెప్తే అందరూ భయపడతారని నేను చెప్పట్లేదు కాకపోతే మీ తాతగారి సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది నువ్వే వాళ్ళందరికీ జాగ్రత్తగా చెప్పుకునే చెప్పుకోవాలి ఈ బాధ్యత నేను నీ చేతుల్లో పెడుతున్నాను ఎందుకంటే ఆ ఆవిడ ముందు చెప్పాను అనుకో ఆవిడ బాధపడిపోతుంది కదా భయపడుతుంది అన్న ఉద్దేశంతో మిమ్మల్ని పక్కకు పిలిచి చెప్తున్నాను రాజు అని చెప్పేసి డాక్టర్ గారు వెళ్ళిపోతారు ఇంకా రాజు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు ఇంకా లోపల ఐసీఈలోకి తాతయ్య గారి దగ్గరికి కావ్య వచ్చేస్తుంది అనమాట కావ్య వచ్చేసేపాటికి ఇంకా ఆక్సిజన్ పెట్టేసి తాతయ్య పడుకొని ఉంటాడు ఇంకా నర్స్ వచ్చేసి ఆక్సిజన్ బిగించేసి వెళ్ళి ఉంటుంది ఇంకా కావ్య వచ్చి తాతయ్యని పాపం తల ఇలా నెమరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా తాతయ్యకి మెలకు వచ్చి కళ్ళు తెరిసి కావ్య వైపు చూస్తాడనమాట చూసి ఉన్న ఆక్సిజన్ అయితే తీసేస్తాడు తీస్తే అప్పుడు కావ్య అంటుంది ఆ తీమాకండి తాతయ్య గారు దాని ద్వారానే మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు మళ్ళీ తీస్తే ఏదన్నా ప్రాబ్లం అయ్యింది అనేసి అప్పుడు తాతయ్య గారు అంటారు ఏం పర్వాలేదు నాకు ఊపిరి వస్తుంది కూర్చొనితో కొంచెం మాట్లాడాలి అనేసి ఇంకా కావ్య కూర్చుంటుంది ఏంటి తాతయ్య అని ఇంక చెప్తాడు ఏంటంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా నేను నిన్న మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను కదమ్మా దాని గురించి నువ్వు చాలా బాధపడుతుంటావని అనుకున్నాను కాకపోతే ఈ ఇంట్లో మొత్తం సమర్థించగల శక్తి నీలో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆస్తులు పంచామంటే నా ఇంటి మొత్తం చెల్లాచెదురైపోద్ది చెదురైపోద్ది జనాలు కొట్టుకు చేస్తారు కాబట్టి నేను చెప్తున్నా ఇది మొత్తం నీ పేరు మీద పెట్టి మొత్తం నీ చేతుల్లో అప్పచెప్పాలనుకుంటున్నా నువ్వు నాకు మాట ఇవ్వమ్మా ఈ ఫ్యామిలీని విడిపోనీయకుండా అందరినీ జాగ్రత్తగా కాపాడుతానని చెప్పేసి కావ్యతోటి తాతయ్య అంటాడనమాట అప్పుడు కావ్య అంటుంది అలా అనుమాకండి తాతయ్య మీకు ఏమీ కాదు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారు అనేసి చెప్తుంది అనమాట ఇంకా తాతయ్య చెప్తూ ఉంటాడు ఇదే నేను నీతో ఆఖరిగా మాట్లాడే మాటలు అయ్యి ఉండొచ్చమ్మా కాబట్టి నేను అడుగుతున్నా దయచేసి నాకు మాట ఇవ్వు ఏంటంటే ఇంటి నువ్వు జాగ్రత్త నడుపుకొని వస్తానని ఈ ఆస్తిని జాగ్రత్తగా కాపాడుతానని ఈ ప్రయాణంలో నువ్వు ఎన్నో మాటలు పాడతావు ఎన్నో అవమానాలు పడతావు ఆ విషయం నాకు తెలుసు కాకపోతే తప్పదు నువ్వు తప్ప ఈ ఇల్లుండి ఎవరూ లాక్కు రాలేరు నీ అంత ఓపిక కూడా ఇంట్లో ఎవ్వరికీ లేదు అనేసి ఇంకా అప్పుడు కావ్య అంటుంది మీకేదన్నా అయితే మీ చిట్టి ఎలా బతుకుతుంది తాతయ్య గారు అని నాకు తెలుసు ఏం చిట్టిని నువ్వు చూసుకోలేవా అనేసి అడుగుతాడు కావ్యని ఇంకా కావ్య పాపం ఒకటే ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడు తాతయ్య చెప్తాడు నువ్వు బాధపడద్దు నువ్వు సంతోషంగా నాకు మాట ఇచ్చావంటే నేను ప్రశాంతంగా ఉంటాను లేదంటే నా ప్రాణం అంతా కుట్టుకుంటూనే ఉంటుంది అనేసి చెప్తాడు అన్నమాట ఇప్పుడు మీరు ఇలా ఉంటేనే బయట నాన్న అమ్మమ్మ గారు గుండె పిడికిల్లో పట్టుకొని బతుకుతుంది తాతయ్య గారు మీరు ఇంక మీకు ఏదన్నా అయితే పాపం మీ చిట్టి బతికిద్దా చెప్పండి ఆవిడ కోసమైనా సరే మీరు ధైర్యంగా ఉండాలి మీరు ఇలాంటి మాటలు మాట్లాడమాకండి అనేసి పాపం కావ్యం ఒకటే ఏడుస్తూ ఉంటుంది అన్నమాట ఇంకెవరైనా ఏం చేస్తారు చెప్పండి ఇంకా తాతయ్య చెప్తూ ఉంటాడు యావదాస్తే నీ పేరు మీద పెడుతున్నాను ఇది నువ్వు నీది నీ మనసులోనే పెట్టుకో నువ్వు జాగ్రత్తగా మసులుకోవాలి ప్రతి ఒక్కరితోటి ఏంటంటే ఇప్పుడు అని చెప్పేలోపు ఏదో చెప్తుండే లోపు ఇంకా కావ్య ఏడుస్తూ ఇప్పుడు ఎన్ని వద్దు తాతయ్య గారు మీరు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండండి అని చెప్తూ ఉంటుందన్నమాట అప్పుడు తాతయ్య గారు అంటారు లేదమ్మా మా ఇంటికి మొప్పులు కమ్ముకున్నాయి ఇంకా వాన వరదలు వానలు ఎప్పుడైనా రావచ్చు మా ఇల్లు కొట్టుకుపోవచ్చు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను ఈ నువ్వు నాకు ముందు మాటివ్వు అనేసి అప్పుడు కావ్య అంటుంది నాకు ఈ ఆస్తి అంతస్తుల మీద ఆశ లేదు తాతయ్య గారు కాకపోతే మీరు మనశ్శాంతిగా ఉండాలి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలని నేను మీకు మాటిస్తున్నాను నేను మీరు చెప్తున్న ప్రతి దానికే ఓకే చెప్తున్నాను ఈ బాధ్యత నేను స్వీకరిస్తాను అనేసి చెప్తుంది అన్నమాట ఇంకా దాని ఇంకా ఆ మాట వినగానే తాతయ్య ప్రశాంతంగా ఒప్పుకుంటాడు ఇంకా కావ్య కూడా తాతయ్య చేతిలో ప్రమాణం చేస్తుందన్నమాట ఇంక ఇదంతా కూడా బయట అద్దంలో నుంచి రుద్రాన్ని రుద్రాన్ని కొడుకు చూస్తూ ఈ ముసలి ఏదో ఆస్తి అంతా కూడా కావ్య కప్పు చెప్తున్నాడు రా కావ్యకేదో సీక్రెట్ చెప్తున్నాడు ఏంటంటావు మనం లోపలికి వెళ్ళామనుకో రానీరు కాబట్టి ఏం చెయ్యాలంటావు అనేసి అంతసేపు ఈ రుద్రాన్ని రుద్రాన్ని కొడుకులకి ఇంకా ఆస్తికోవాలే కదా కాబట్టి వాళ్ళు ఇంకా ఆలోచించుకుంటూ ఉంటారా ఆ బయటేమో పాపమో ఇంకా కావ్య వాళ్ళ మామయ్య అయినా సరే అత్తయ్య అందరూ టెన్షన్ తోటి బాధపడిపోతూ ఉంటారన్నమాట అప్పుడు రాజలక్ష్మి అంటుంది ఏంటి మీరు అందరికీ నా బాధ పెద్ద ఆయనకి బాగోలేదంటే నాకు బాధ లేదా ఆయన నాకు మామయ్య గారు కాదా అనేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అపర్ణ అంటుంది నువ్వు అసలు నువ్వు ఎత్తడానికి అనుకూలాలే కాదు నీ వల్లే కదా నువ్వు ఆ రుద్రాన్ని మాట విన్నావు మేము చెప్తానే ఉన్నాం కదా నీకు ఎటువంటి మోసం జరగదు కళ్యాణ్ వెళ్ళిపోవటానికి కారణం మేము ఎవరూ కాదు నువ్వేనని కూడా చెప్పావు కదా కళ్యాణ్ ప్రేమించిన అమ్మాయికి నువ్వు పెళ్లి చేసుకొని వస్తే వాడిని తిట్టి నానాక హంగామా చేసావు వాడు ఇంకా ఇంట్లో ఉండలేక వాళ్ళ భార్యని తీసుకొని వెళ్ళిపోయాడు అంతే తప్ప ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో చేశారని కాదు కదా అనేసి గట్టిగా వాదిస్తూ ఉంటుందా ఇంకా అక్కడ మ్యాటర్ అయితే అలా జరుగుతూ ఉంటుంది ఏమో తాతయ్య గారి దగ్గర మాట తీసుకుంటుంది అనమాట ఇంకా ఉన్నట్టుండి కా తాతయ్య గారికి విపరీతంగా దగ్గొచ్చుతుంది ఇంకా ఈ లోపే కావ్య నర్స్ నర్స్ అని పిలవగానే నర్స్ అయితే వెళ్తుంది ఇంకా నర్స్ వచ్చేసి మళ్ళీ ముక్కుకు ఆక్సిజన్ పెట్టేసి అమ్మ మీరు వెళ్ళిపోండి మేడం బయటికి అనగానే ఇంకా కావ్య ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తారు అనమాట కావ్య బయటికి రాగానే అందరు చుట్టుముట్టి ఎలా ఉంది అని అడుగుతారా ఇంకా చెప్తుంది అలాగే ఉంది ఏం పెద్దగా లే కోలుకోలేదు అలాగే ఉన్నారు మనం హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు తాతయ్య గారు అనేసి ఈ ఈలోపు రుద్రాణి అంటుంది ఏంటో లోపల ప్రమాణ స్వీకారాలు జరిగాయి ఏదేదో జరిగాయి ఒప్పందాలు ఎందుకు దాని గురించి ఏంటో అడగండి ఇప్పుడు అలాంటివన్నీ అనేది తెలుసుకోవాల్సిన సమయం కదా అనేసి రుద్రాణి అంటుంది అనమాట ఇంకా అపర్ణ అంటుంది ఇప్పుడు మామీ గారు ఉన్న సిచ్యువేషన్లో నీకు ఆస్తులు అంతస్తులు కావాలా అసలు నీకు ఆస్తులు అంతస్తులు ఎటు పక్కన నుంచి వస్తాయి చెప్పు అది ఇది అని చెప్పేసి ఇంకా అపర్ణాన్ని అటు ఇటుగా వాయిచ్చి పెడుతుంది రుద్రాణి ఇంకా హాస్పిటల్లో సిచ్యువేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇంకా కళ్యాణ్కినూ అప్పు ఉంటారు ఇంట్లో అనమాట ఇంకా కళ్యాణ్ వరకు బయలుదేరిపోతుంటే ఈ లోపు ఒక పోస్ట్ ఆయన అయితే వస్తాడనమాట పోస్ట్ ఆయన వచ్చి పోస్ట్ ఆయన కానీ బయటికి వెళ్తాడు కళ్యాణ్ పోస్ట్ తీసుకొని మాకేం పోస్ట్ వచ్చిందా అనుకుంటూ లెటర్ ఓపెన్ చేస్తాడు ఇంకేముంది అప్పుకి వచ్చేసేపాటికి ఇంకా తను కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేసుకుంది కదా ఇంకా కానిస్టేబుల్ పోస్ట్ కొని లెటర్ వచ్చేసింద లెటర్ వచ్చేసింది అన్నమాట ఇంకా తనకు వచ్చేసేపాటికి పిలుస్తాడు అప్పు 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 అని పిలవగానే ఏంటి కళ్యాణ్ ఎంత గట్టి గట్టిగా పిలుస్తున్నావు ఏమైంది అనగాని ఇదిగో నీకు మంచి విషయం చెప్తాను చూడు అని చెప్పేసి ఆ లెటర్ తీసుకొచ్చేసి అప్పుకి ఇస్తాడనమాట అప్పు కూడా ఆ లెటర్ చదువుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఏ రోజు వెళ్ళాలి అని చెప్పేసి డేట్ చూసుకుంటూ ఉంటారా డేట్ చూస్తే తీరా ఆ రోజేనమాట లెటర్ ఇంటికి ఏ రోజు వచ్చిందో ఇంకా ఆ రోజే వెళ్ళేసి స్టార్ట్ కావాలి అయ్యో టైం లేదు కదా అనుకునే లోపు కళ్యాణ్ అంటాడనమాట ఏంటంటే నువ్వేనో చీరలు కట్టుకోవాలా జల్లు వేసుకోవాలా నాలుగు ప్యాంట్లు నాలుగు షర్ట్లు బ్యాగ్లో పెట్టుకుని తొందరగా రెడీ అవు నా ఫ్రెండ్కి చెప్పి నేను బుక్ చేయించేస్తాను అని టికెట్ అనేసి గబగబా కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేయటము టికెట్ బుక్ చేసి అన్నీ జరిగిపోతూ ఉంటాయి అంతకంటే ముందు కూడా ఈ విషయం మా తాతయ్యకి చెప్పాలి తాతయ్య చాలా సంతోషపడతాడు కదా అనేసి కళ్యాణ్ అనుకుంటూ ఉంటాడనమాట ఇంకా అనుకునే లోపే కళ్యాణ్ వచ్చేసేపాటికి ఫోన్ రింగ్ అవుతుంది కళ్యాణ్కి కళ్యాణ్ అనుకుంటాడు ఫోన్ ఇప్పుడు ఎవరబ్బా చేస్తున్నారని తీరా చూసేపాటికి కావ్య ఫోన్ చేస్తుంది ఏంటి వదిలి నాకు ఫోన్ చేస్తుంది ఈ టైంలో అనేసి కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు తీగానే కావ్య ఏడ్చుకుంటూ తాతయ్యని హాస్పిటల్లో చేర్పించారు కళ్యాణ్ అనేసి చెప్తా చెప్తుంది అనమాట కళ్యాణ్ అడుగుతాడు ఇప్పుడు ఏమైంది తాతయ్యకి ఎంత సీరియస్ వదినాను కానీ ఇంకా రాజ్యలక్ష్మి ఊరేసుకున్న విషయము ఆస్తిల కోసం గొడవలు పడ్డ విషయం ఈ రుద్రానికి గొడవ పెట్టుకున్న విషయం అన్నీ కూడా కళ్యాణ్కి చెప్పేస్తుంది అనమాట ఇంకా కళ్యాణ్కి ఫోన్ వచ్చేలోపు ఇంకా అప్పు వచ్చి బట్టలు సర్దుకోవడానికి వెళ్ళింది కదా ఇంకా అప్పు కూడా బ్యాగ్ తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది ఇంకా కళ్యాణ్ చెప్తాడనమాట కావ్య తోటి ఇప్పుడే వచ్చేస్తున్నాను వదినా అనేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఈ అప్పు రెడీ వస్తుంది కదా పద నన్ను బస్ స్టాండ్ దగ్గర దించిపెడుతూ కానీ అనేసి అనగానే కళ్యాణ్ అంటాడు నేను రాలేను నాకు అర్జెంట్గా వర్క్ వచ్చేసింది నువ్వు ఒక్కదాన్ని వెళ్ళు అనేసి అప్పుడు అప్పు అంటుంది సరే నేను ఒక్కదాన్ని వెళ్ళి రాగలను అనేసి కళ్యాణ్ ఏం భయం ఏం పడమాకు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా మాకు నేను డిపోకి రాలేకపోతున్నాను అనేసి చెప్తాడు అప్పుడు అప్పు అంటుంది నాకేం భయం ఇప్పుడు కానిస్టేబుల్ రేపు ఎస్ఐ అవ్వాల్సిందని నేనే భయపడే రకాన్ని కాదు క్షేమంగా వెళ్ళి లాభంగా అంటే ఎస్ఐగా తిరిగి వస్తాను ఎదురు చూస్తూ ఉండు కళ్యాణ్ నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి కళ్యాణ్ అయితే బయలుదేరేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోతాడా అప్పు బయలుదేరేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది అన్నమాట అప్పు ఆలోచించుకుంటూ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు దాకా నాతో వస్తానన్న కళ్యాణ్ ఏంటి ఇప్పుడు సడన్గా రానన్నాడు ఏమన్నా జరుగుంటుందా అనేసి ఆలోచించుకొని అయినా నాతో అబద్ధం చెప్పడు కదా అంటే ఏదో వర్క్ వచ్చి ఉంటుందిలే అందుకే వెళ్ళుంటాడు అనుకొని తనకు తన జవాబు చెప్పేసుకొని ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఈ లోపు హాస్పిటల్లో సిచ్యువేషన్ కావ్య బయటకు వచ్చేసింది అందరూ అడుగుతున్నారు రుద్రాన్ని నూరెత్తింది కదా ఇంకా కావ్య చెప్పింది అనమాట ఏంటంటే తాతయ్య గారు నాకు చెప్పింది ఒకటే మాట కాకపోతే ఇది అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ తాతయ్య గారు చెప్పింది చెప్పినట్టు లోపల జరిగింది నేను చెప్తున్నా ఏంటంటే తాతయ్య గారు జాగ్రత్తగా ఇంటికి వచ్చేదాకా కూడా ఆస్తి ఎవరికి పంచడానికి వీల్లేదు ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి లేదు గొడవ చేయటానికి లేదు విడిపోవటానికి లేదు తాతయ్య బయటికి రాగానే జాగ్రత్తగా ఎవరికి ఏం పంచాలో అవన్నీ సమానంగా అని చెప్పమన్నారు తాతయ్య ఒక్కొక్కరిని పిలిచి ఆ విషయం చెప్పలేదు కాబట్టి నాకు చెప్పాడు మీ అందరికీ చెప్పమని ఇంకా నేను చెప్పిన మాట అందరూ నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది మీ మనస్తత్వాలను బట్టి ఉంటుంది నాకు మటుకు తాతయ్య లోపల చెప్పింది అదే అనేసి కావ్య చెప్తుంది అన్నమాట ఏడ్చుకుంటూ ఈ లోపు రుద్రాణి అంటుంది ఆ మాటలన్నీ చెప్పేటప్పుడు ఒట్లు ఎందుకు ఏపించుకున్నారు జనాలు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు నిజం చెప్పు కావ్య అసలు అనేసి అడుగుతుంది ఇంకా అప్పుడు ఇంకా రాజలక్ష్మి వల్ల ఆయన అంటాడు రుద్రాని నీకు అనవసరం ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గులేదా అసలు నువ్వు హాస్పిటల్లో గొడవ చేయడానికే వచ్చావా నోరు మూసుకొని ఉండు అనేసి అంటాడనమాట మొత్తానికి ఈరోజు సిచ్యువేషన్ అంతా హాస్పిటల్లోనే సరిపోయిందండి ఇంత తాతయ్య గారు బతుకుతారో ఏమవుతుందో రేపటి ఎపిసోడ్లో అయితే తెలిసిపోతుంది కదా అప్పటిదాకా అందరం వెయిట్ చేయాల్సిందే తప్పదు కదా ఇంకా ఈలోపు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి